मास्टर सी वी वी नमस्कारम। ప్రజ్ఞా ప్రభాకరము 4వ అధ్యాయము పౌరోహిత్యం సదనుష్ఠానం. పురోహిత వృత్తి మీద నాకు చాలా రోత కలిగింది. అందుకు కారణం అది శాస్త్రం ఒప్పుకోనిదని కాదు. ప్రాచీన ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఇవాళ బ్రాహ్మలు అవలంబిస్తున్న చాలా వృత్తులు శాస్త్రాలు ఒప్పుకోనివే. డబ్బు తీసుకుని బడిలో చదువులు చెప్పటం, సొమ్ము తీసుకుని వైద్యం చేయటం, ప్రతిఫలం పుచ్చుకొని గాయకులు కావటం, వడ్డీ వ్యాపారం చేయటం, ఇలాంటివే ఇంకా ఎన్నో నీచములైన వృత్తులు ధన సంపాదన కోసం బ్రాహ్మలు ఇప్పుడు చేస్తున్నారు. అయినా అవేవి ఇప్పుడు తప్పులుగా కానరాకున్నవి. మరి ఇక బ్రాహ్మణులే చేయవలసిన పూజారితనము, పౌరోహిత్యము వంటివి తప్పెందుకవుతాయి? సంఘానికి అవసరమైన ఏ కులవృత్తి కానీ తప్పుగానో తక్కువగానో చూడవలసినవి కావు, కాకూడదు. అయినా పూర్వులందరూ అవలంబించినదే అయినా పురోహితత నాకు సమ్మతం కాలేదు. అది నేడు వట్టి బూటకంగా సాగుతున్నది. 90 మంది పురోహితులను కోరేవారు వారి మీద ఆదరము కానీ గౌరవము కానీ లేనివారే కనిపిస్తున్నారు. వాళ్ళు ఏదో అలవాటుగా వస్తున్న దాన్ని పాటిస్తున్నామన్న తృప్తి కోసం కర్మలు ఆచరిస్తున్నారే కానీ పరమార్థ బుద్ధితో కాదు. ఆ ఆచరిస్తున్న కర్మలు కూడా వాటి ప్రయోజనాన్ని స్వరూపాన్ని సన్నసన్నగా పోగొట్టుకుంటూ అర్థరహితాలైన బాహ్యాడంబరాలుగానే మిగిలిపోతున్నాయి. నిజంగా వాటి పట్ల శ్రద్ధ గలవారే అయితే స్వయంగా వాటిని అభ్యసించి నిర్వర్తించుకోగలవారే కాగలరు. అలాంటి వారు స్వయంగా పరమార్థ బుద్ధితో ఆచరించేవారినే పురోహితులనుగా ఎన్నిక చేసుకోగలరు. పురోహితత వంశాచారంగా వస్తుండడం చేత అందులో ఎన్నో లోట్లు వచ్చి చేరాయి. బ్రాహ్మణులలో 1000 సరిగా అగ్నిహోత్రాన్ని ఉంచుకునేవారు నేడు లేరు. శ్రౌత సంప్రదాయమే అడుగంటి పోతున్నది. ఉపనయనములప్పుడు వివాహాలప్పుడు మాత్రమే చేస్తున్న అగ్నికార్యము, దానిని సరిగా చేయనందుకోసం ప్రాయశ్చిత్తాలు, హోమాలు, పురోహితుల వింత పాటలు ఆటలుగా మారిపోయినవి. కాళిదాసు నాటకాలలో విదూషకుడు ఎలాంటి పూజ్యతను పొందుతున్నాడో వివాహ ఉపనయనాది కర్మలు నిర్వర్తిస్తున్న పురోహితుడు అలాంటి పూజ్యతనే పొందుతున్నాడు. అశ్రద్ధ పితాళ్లకు ఆకతాయి తర్పణం అన్నట్లుగా అశ్రద్ధకు గురైన గృహస్థుకి తగ్గట్లే అవాకుల పురోహితులు ఏర్పడ్డారు. కాబట్టి ఈ అవహేళన వృత్తిని గ్రహించరాదని, సంభావనలకో భిక్షములకో ఇంతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పుకుంటూ యాచనలకు పోరాదని నేను నిర్ణయించుకున్నాను. నాకు ఉపనయనము అయింది. సంధ్యావందనాధికమును నేను నిర్దిష్టంగా నేర్చుకున్నాను. సంధ్యాభాష్యం చదివి అర్థం తెలుసుకున్నాను. ఇంటి దగ్గరే ఉంటే ఇక వైదిక వృత్తికే చొరబడవలసి వచ్చేదేమో కానీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. సల్లపల్లి విద్వాంసులు, మహర్షి కల్పులు, శ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారు అప్పుడప్పుడు మా గ్రామానికి విచ్చేస్తూ ఉండేవారు. ఎడ్వర్డ్ పట్టాభిషేకం జరిగినప్పుడు నేనేవో సంస్కృత శ్లోకాలు రాశాను. వారు విచ్చేసినప్పుడు నా రచన విని నన్ను ప్రేమించారు. వారు విజయనగరంలో భీమాచార్యులు గారనే తర్క విద్వాంసుల దగ్గర సంగమేశ్వర శాస్త్రి గారితో కలిసి చాలాకాలం తర్కశాస్త్రం అభ్యసించిన వారు. వారు మొదట మా ఊళ్ళోనే ఉండేవారు. అప్పట్లో వారికేదో తీవ్రమైన అనారోగ్యం కలిగితే మా నాన్నగారు వారికి మందిచ్చి వ్యాధి కుదిర్చారట. తరువాత వారు చల్లపల్లి చేరుకున్నారు. ఆ అనుబంధం వల్ల వారు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. వారి దగ్గర చదువుకోవటానికి నేను చల్లపల్లి చేరాను. లఘు కౌముది చదువుకోవటం మొదలుపెట్టాను. కానీ వారు నాకు పాతంజలి యోగ సూత్రాలను కూడా చెప్పారు.
అందులో చదివిన విషయాలు నాలో చొచ్చుకుపోయి వింత వింత యోచనలు కలిగేవి. వారు తెల్లవారుజామునే నిద్రలేచి రాత్రి 12 గంటల దాకా అనుష్ఠానంతో తపోమయులై విరాజిల్లుతూ ఉండేవారు. విద్యార్థులమైన మమ్మల్ని కూడా అట్లా చక్కదిద్దాలని చూసేవారు. ఎందుకో కాని కర్మానుష్ఠానాల మీద నాకు శ్రద్ధ లేకపోయింది. బందరులో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రులు గారు హిందూ హై స్కూల్లో పండితులుగా అప్పుడు ఉండేవారు. ఇంటి వాకిట కూర్చుని నేను పాఠం చదువుకుంటున్నాను. లోపల ఇల్లు ఊడుస్తూ ఉండిరి. ఆ దుమ్ము వాకిటికి వచ్చి నా మీద పడుతున్నది. సమ్మార్జనీ రజశ్చైవ శక్రశ్యాపి శ్రియం హరేత్. ఊడుపు దుమ్ము మీద పడితే ఇంద్ర వైభవమైనా హరించుకుపోతుంది అనే మాట ఉంది కదా, ఇక్కడే కూర్చుంటివేమి అన్నారు. చూడలేదు అన్నాను నేను. అది కాదు, శాస్త్ర విశ్వాసం లేదు అన్నారు. ఊరకుండిపోయాను. వారు అవతలికి వెళ్ళిన తరువాత, దుమ్ము మీద పడటం రోతే, నేను పుస్తకం మీది దృష్టితో ఉండి గుర్తించలేకపోయాను. గురువుల వారన్నట్టు నిజంగా ఇట్టి శాస్త్రం మీద నాకు విశ్వాసం లేనట్టే ఉంది అని ఏదో ప్రక్కనున్న మిత్రుడితో అంటున్నాను. అది విని శాస్త్రుల వారు నన్ను చీవాట్లు పెట్టారు. నమస్కారం మాస్టర్ సి వి వి ఓ.